హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను రఫీన్ రఫీమ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మైక్రోమ్యాక్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళ కొత్త సబ్ బ్రాండ్ ఇన్ అనే సబ్ బ్రాండ్లో వీళ్ళు టోటల్గా స్వదేశీ స్మార్ట్ ఫోన్స్ని తీసుకొస్తున్నారు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కూడా స్వదేశీ అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారానే వీళ్ళు తీసుకొస్తున్నారు అలాగే ఎలాంటి చైనీస్ హార్డ్వేర్ లేకుండా వీళ్ళు దీంట్లో తీసుకొస్తున్నారు ఇది ఒక మంచి పాయింట్ అనే చెప్పాలి వీళ్ళు టోటల్గా మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు అది కాకుండా మొట్టమొదటి స్వదేశీ మొబైల్ అనమాట ఇది సో ఈ బ్రాండ్లో వీళ్ళు మొత్తం రెండు ఫోన్స్ తీసుకొచ్చారు ఒకటి మైక్రోమాక్స్ నోట్ వన్ తీసుకొచ్చారు అది పదకొండు వేల రూపాయల బడ్జెట్లోనేమో స్టార్ట్ అవుతుంది ఇక రెండోది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కూడా తీసుకొచ్చారు మైక్రోమాక్స్ వన్ బీ పేరుతో ఈ వన్ బీ అనేది స్టార్టింగ్ మీకు ఏడు వేల రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది టూ ప్లస్ థర్టీ టూ అలాగే ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ మాత్రం ఎనిమిది వేల రూపాయలు అయితే ఉంటుంది సో దాంట్లో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయినా వన్ బిని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి దీని బాక్స్లో ఏమేమి వస్తాయి దీని డిజైన్ ఎలా ఉంది డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది దీంట్లో ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఇన్ స్మార్ట్ ఫోన్స్ మనకి టోటల్గా స్టాక్ ఒక్క ఎక్స్పీరియన్స్తో వస్తాయి అలాగే ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు అలాగే ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ కూడా ఉండవు ఇక్కడ వీళ్ళు క్లియర్గా రాశారు ఎలాంటి యాప్స్ అయితే ఉండవు అని అది కాకుండా మేజర్ కీ పాయింట్ ఏంటంటే ఇది చీనీకమ్ అనమాట అంటే చైనీస్ మాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చీనీకమ్ అంటే హిందీలో చక్కెర తక్కువ అనమాట అంటే యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే చైనా మాల్ అనేది చాలా తక్కువగా వాడుతున్నామని అర్థము సో ఇక్కడ వీళ్ళు వీళ్ళు రాశారు కూడా చూడండి విఆర్ ఇన్ ఇండియా హౌ అబౌట్ యూ అని కూడా ఇక్కడ వీళ్ళు రాశారు అండ్ ఇది టోటల్గా మన ఇండియాలోనే తయారవుతుంది రాజస్థాన్లో అనుకుంటే వీళ్ళ ప్లాంట్ ఒకటి ఉంది సో అక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు సో వాట్ ఆర్ ఇట్ ఈస్ ఈరోజు మనం ఈ వన్ బీని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం బాక్స్ పై మనకి వన్ బీ అని ఉంది సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ దీంట్లో వీళ్ళు రెండు వర్షన్స్ తీసుకొచ్చారు టూ ప్లస్ థర్టీ టూ మీకు ఏడు వేల రూపాయలు ఉంటుంది అలాగే ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ మాత్రం ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నవి అయితే టూ ప్లస్ థర్టీ టూలో మాత్రం మీకు ఆండ్రాయిడ్ గో ప్లాట్ఫామ్ మీద రన్నయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు యూజ్ చేశారు ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్లో మాత్రం రెగ్యులర్ స్టాక్ ఆండ్రాయిడ్ వీళ్ళు యూజ్ చేస్తారు నన్ను అడిగితే ఒక వెయ్యి రూపాయలు పోతే పోయింది మీరు రెగ్యులర్ ఆండ్రాయిడ్ని తీసుకోవడం బెటర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ యాప్స్ సపోర్ట్ చేస్తాయి అండ్ మీకు చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఆండ్రాయిడ్ గో ప్లాట్ఫామ్ అనమాట సో అందుకని నేనైతే సిక్స్టీ ఫోర్ జీబీ వెర్షన్నే సజెస్ట్ అయితే చేస్తాను అలాగే ఇక్కడ మనకి ఇన్ బై మైక్రోమాక్స్ అని ఉంది అలాగే దీనికి బ్యాక్ సైడ్ కొన్ని కీ స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేస్తారు ఇక్కడ మనం చూడొచ్చు మీడియాటెక్ హీలో జీ థర్టీ ఫైవ్ ప్రాసెసర్ అని అలాగే సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అని బ్యాక్ సైడ్ మీకు థర్టీన్ ప్లస్ టూ అని అలాగే మీకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ స్టాక్ ఆండ్రైడ్ ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ విత్ నో యాడ్స్ నో వేర్ అని ఇక్కడ క్లియర్గా రాశారు ఇది ఒక కీ పాయింట్ అనమాట ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా అడుగుతున్న ఫీచర్ కూడా ఇదే వేరు అలాగే యాడ్స్ లేకుండా ఉంటే ఆ ఫోన్ చాలా స్పీడ్గా ఉంటుంది ఫాస్ట్గా కూడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు రాశారు ఐఎంఏ నెంబర్స్ అలాగే ఇక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇవన్నీ కూడా డీటెయిల్స్ రాశారు కొన్ని ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఉంది ప్రైజింగ్ మనకి పదివేల ఐదు వందల కానీ ఇది మనకి ఫ్లిప్కార్ట్లో ఎనిమిది వేల రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి చూడండి హెడ్కి పాయింట్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఉంది అలాగే బాడీకి పాయింట్ ఎయిట్ నైన్ సెవెన్ వాట్స్ పర్ కేజీ అయితే ఉంది యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకి వన్ పాయింట్ సిక్స్ కంటే బిలో ఉండాలి సో వీళ్ళు యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటనేది చూద్దాం ఇక్కడ మనకి రెండు సీల్స్ ఉన్నాయి ఇవి మనం బ్రేక్ చేసేద్దాం సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇన్ వన్ బి స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది ఇది మనం ప్రజెంట్గా పక్కకు పెట్టేద్దాం సో ఇక్కడ వెడదాం మనం కదలకుండా అండ్ మనకి లోపల ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దాం చిన్న కాటన్ బాక్స్ ఉంది ఇది మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ కిక్ స్టార్ట్ గైడ్ లాంటివి వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇచ్చారు వీళ్ళు కవర్ స్టైల్ గ్లాస్ కాదు సో ఇది మనం పక్క పెడదాం అండ్ ఇక్కడ మనకి ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే వీళ్ళు ఇచ్చారు సో దీన్ని కూడా మనం తీద్దాం అవసరం ఉంటుంది కాబట్టి అండ్ లోపల మనకి వారంటీ ఇన్ఫర్మేషన్ కిక్ స్టార్ట్ గైడ్ లాంటివైతే ఒక బాక్స్ అయితే ఉంది సో ఇదైతే తీసేద్దాం అండ్ లోపల మనకు ఒక రెగ్యులర్ టెన్ వర్స్ ఛార్జర్ అయితే ఉంది ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు ఫైవ్ వర్ట్స్ టూ ఎంపీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనకి టైప్సీ పోర్ట్తో వస్తుంది సి కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి అండ్ దీంట్లో ఎలాంటి బ్యాక్ కవర్ లాంటిది అయితే ఏమి ఇవ్వలేదు మనం సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కొన్ని ఫోన్స్కి మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మేబీ నోట్ వన్ కనుకుంటా సో దానికైతే ఇచ్చారు కానీ దీనికైతే వీళ్ళు ఇవ్వలేదు ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం మేజర్గా ఫోన్ ఎలా అనేది చూద్దాం ఇది ఒక చిన్న కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు సో మనం దీన్ని తీసేయచ్చు ఇలా అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక చిన్న కవర్ కూడా ఉంది ఇది మనకి బాడీని ప్రొటెక్ట్ చేయడం కోసం వీళ్ళు పెట్టినట్టు ఉన్నారు ఇది కూడా మనం రిమూవ్ చేసేద్దాం అలాగే ఇక్కడ మనకి ఐఎంఏ నంబర్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి అవసరం లేదు ఇవి కూడా తీసేద్దాం అండ్ మనకి టోటల్గా స్మార్ట్ ఫోన్ చుట్టానికి ఇలా ఉంటుంది చూసారు కదా చాలా బాగుంది దీంట్లో రెండు కలర్స్ అవి తీసుకొచ్చినట్టున్నారు అండ్ ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్యత కనిపిస్తుంది పైన ఒక స్పీకర్ కనిపిస్తుంది ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చూద్దాం బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరాలు అలాగే ఎఫ్ వన్ పాయింట్ ఎయిట్ అని రాసింది అలాగే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జనరల్గా ఈ బడ్జెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్లో మనకి ఫేస్ అన్ లాక్ మాత్రమే ఉంటుంది బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని యూజ్ చేయరు కానీ దీంట్లో మాత్రం మనకి రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ అనే దాని కూడా ఇచ్చారు అండ్ ఇది బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీయే మెటల్ బాడీ అయితే కాదు డ్యూల్ టోన్తో ఉంది గ్రేడెండ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి ఇన్ అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి స్పీకర్ అయితే కనిపిస్తుంది అండ్ మనకి లెఫ్ట్లో సిమ్ ట్రే ఉంది అలాగే మనకి పవర్ బటన్ కూడా ఇటు ఉంది పవర్ బటన్ ఆర్ అలర్ట్ బటన్ ఇది మేబీ ఇది గూగుల్ అసిస్టెంట్ బటన్ అయ్యి ఉండొచ్చు సో మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ముందు సో ఓపెన్ చేస్తే ఇది మనకి ట్రిపుల్ స్లాడ్తో వస్తుంది రెండు సిమ్ కార్డులు ఒక ఎస్డి కార్డు మీరు టైం అయితే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మీరు స్టోరేజ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు ఇది మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ అనుకుంటా అండ్ రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది వాల్యూమ్ రాకర్స్ కూడా ఉన్నాయి ఇవి మనకి ఎలాంటి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు చాలా స్మూత్గా ఉంది అండ్ రిమ్ కూడా మనకి ఏదైతే చేసేసి ఉంటుందో రిమ్ అంటాం కదా ఇది కూడా మనకి ప్లాస్టిక్తోనే కనిపిస్తుంది అంత టఫ్ అయితే లేదు సో ఓవరాల్గా ఓకే ఫోన్ అయితే బాగానే ఉంది ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం బూట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను మైక్రోమాక్స్ వన్ బీలో మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఇంచెస్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మినిటెక్ హీలియో జీ థర్టీ ఫైవ్ ప్రొసెర్ యూజ్ చేశారు ఇది ఒక ట్వెల్ మీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి టూ పాయింట్ త్రీ గేట్ స్పీడ్ అయితే ఉంటుంది దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి పవర్ వియర్ జిఈఈ ఎయిట్ త్రీ టూ జీరో గ్రాఫిక్స్ని యూజ్ చేశారు బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది మెయిన్ కెమెరా థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా దీని అప్పటి వన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది అలాగే ఇది మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాప్బిలిటీ మనకి థౌసండ్ ఎయిట్ వరకు ఉంటుంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్టాబులేషన్ కూడా అవైలబుల్గా గా ఉంది రెండోది టూ మెగాపిక్సల్ కెమెరా ఇది డెప్స్ సెన్సార్ ఫ్రంట్ సైడ్ మనకి ఎయిట్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు దీంతో మనకి థౌసండ్ ఎయిటీ వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఇక దీంట్లో మనకి ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది సపరేట్ ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు అన్ టెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది వితౌట్ ఎనీ యాడ్స్ ఒక ఫోన్ బూట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి ఈ మైక్రోమాక్స్ వన్ వీక్ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు చూసారా ఇది డిఫాల్ట్గా మనకి పిక్సెల్ లాంచర్తో వస్తుంది అలాగే ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి ఒక్క బ్లోట్వేర్ యాప్ కూడా దీంట్లో లేదు అన్నీ కూడా సిస్టమ్ యాప్స్ మాత్రమే ఉన్నాయి అన్నీ కూడా గూగుల్ డీఫాల్ట్ అప్లికేషన్స్ మాత్రమే ఉన్నాయి ఎఫ్ఎం రేడియో కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే మనం ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం సెటింగ్స్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్టాక్ ఆండ్రాడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏఓఎస్పి స్టైల్లో మీకు ఇది కనిపిస్తుంది కదా అలాగే దీంట్లో మనకి డిఫాల్ట్గా నావిగేషన్ బటన్స్ ఇస్తారు అలాగే మనకి డిఫాల్ట్గా పిక్సల్ జస్టర్స్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది దానికోసం మీరు ఒకసారి ఇలా సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షను జషర్స్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు సిస్టమ్ నావిగేషన్ అని ఉంటుంది దీని మీద మీరు జస్షర్ నావిగేషన్ అని పెట్టుకున్నారనుకోండి మీకు ఇవి నావిగేషన్ ప్యానల్ అనేది క్లోజ్ అవుతుంది జస్చర్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీ నుంచి డైరెక్ట్గా మీరు జస్టర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తారు కదా మనకి రీసెంట్ యాప్స్ బ్యాక్ ఏమో ఇలా అనాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సెటింగ్స్లో ఉన్నాం కదా బ్యాక్ రావాలంటే ఇలా అంటే సరిపోతుంది సో మనకి రెగ్యులర్గా అన్ని ఫోన్స్లో ఉంటాయి కదా జస్టర్స్ అలాగే ఉంటుంది ఇలాగే కొంచెం బాగుంది కూడా ఆ నావిగేషన్ బటన్స్ చూడటం కంటే కూడా ఆన్ స్క్రీన్ బటన్స్ అలాగే ఒకసారి మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం దీంట్లో ఆండ్రాయిడ్ వర్షన్ అలాగే దీనికి సంబంధించిన సిస్టమ్ అప్డేట్ ఏదైనా వచ్చిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ వర్షన్ ఇక్కడ చూసారు కదా ఆండ్రాయిడ్ వర్షన్ టెన్ అని చూపిస్తుంది అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి నవంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ అని ఉంది ఒకసారి మనం సిస్టమ్ అప్డేట్ కూడా చెక్ చేసి చూద్దాం అప్డేట్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక అప్డేట్ కూడా రోలౌట్ అయింది ల్యాగ్ అండ్ ఫ్రీస్ ఫిక్సెస్ అలాగే యూఐ ఇంప్రూవ్మెంట్స్ వీళ్ళు టూ ఎయిటీన్ ఎంబీని ఒక అప్డేట్ రూపంలో రోలౌట్ కూడా చేశారు ఒకసారి మనం డౌన్లోడ్ చేసేద్దాం దీన్ని కూడా ఒకే సిస్టమ్ అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా మనకి లేటెస్ట్ ఓఎస్ అనేది దీంట్లో వీళ్ళు ఇన్స్టాల్ అయితే చేశారు అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా చూద్దాం ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది కదా ఈ అప్డేట్లో మనకి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ ఏమన్నా ఇచ్చారేమో చూద్దాం అబౌట్ ఫోన్ అలాగే కిందికి వస్తే అండర్ టెన్ అలాగే మనకి అన్డేడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మాత్రం నవంబర్ ఫిఫ్త్ ఉంది డిసెంబర్ అప్డేట్ అయితే వీళ్ళు ఇంకా రోల్ అవుట్ అయితే చేయలేదు అలాగే ఇక దీంట్లో మనకి మేజర్గా కావాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం బ్యాక్ సైడ్ మనకి థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది ఇక్కడ చూసారుగా మనకి బేసిక్ కెమెరా ఫీచర్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఫోటో మోడు పోర్ట్రేట్ మోడు అలాగే పెనారోమా మోడు అలాగే వీడియో మోడు అలాగే బ్యూటీ మోడు నైట్ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది ఇలా కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో సెటింగ్స్లోకి వెళ్తే మనకి మాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాబిలిటీ థౌజండ్ ఎయిటీ వరకు అయితే మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఎస్టాబులేషన్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే ఫ్రంట్ సైడ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఎస్టాబులేషన్ ఉందో లేదో చూద్దాం మనం ఒకసారి కెమెరాని టర్న్ చేశాను టర్న్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది ఒక మంచి విషయాన్ని చెప్పాలి జనరల్గా ఫ్రంట్ సైడ్ కెమెరాస్కి మాత్రం ఎలక్ట్రానిక్ ఇమేజ్లేషన్ అయితే ఇవ్వరు కానీ దీనికి మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక దీంట్లో మనం సిపియూ జెడ్ కూడా ఒకసారి ఇన్స్టాల్ చేస్తాము దీంట్లో ఏమేమి సెన్సార్స్ ఇచ్చారు అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి సెన్సార్స్ ఉంటుంది సో దీంట్లో మనకి బేసిక్ సెన్సార్స్ అయితే వీళ్ళు ఇచ్చారు ఎక్స్ప్లమేటరీ జీరోస్కోప్ అలాగే ప్రాక్సిమేటీ లైట్ సెన్సార్ ఇలాంటివైతే ఇచ్చారు మనకు కావాల్సిన సెన్సార్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు అలాగే దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ ప్రింట్ కూడా ఎన్రోల్ చేశాను అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం సో చూసారు కదా వెంటనే ఓపెన్ అవుతుంది చాలా స్పీడ్గా కూడా ఉంది జనరల్గా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఇన్ స్క్రీన్ ఆర్ ఎనీథింగ్ అన్నట్టు సో ఇవి అయితే చాలా బాగుంది చూసారు కదా చాలా స్పీడ్గా అయితే ఉంది అలాగే దీంట్లో మీకు ఫేస్ అండ్ లాక్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది కావాలంటే మీరు అది కూడా ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకి డిఫాల్ట్గా స్టాక్ డైలర్తోనే వస్తుంది అంటే మనకి ఏదైతే గూగుల్ డైలర్ ఉంటుందో గూగుల్ డైలర్తోనే వస్తుంది అలాగే మెసేజింగ్ యాప్ కూడా డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ వస్తుంది గూగుల్ క్రోమ్ అయితే వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ లాగా ఇచ్చారు అండ్ సిపిజీ నేను ఇన్స్టాల్ చేశాను ఇక రిమైనింగ్ ఏవి కూడా మనకి బ్లూటెర్ యాప్స్ అయితే లేవు అలాగే సౌండ్ రికార్డర్ కూడా డిఫాల్ట్ గా ఉంది అలాగే యూట్యూబ్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాగా అయితే కనిపిస్తుంది అఫ్ కోర్స్ అది కూడా గూగుల్ యాప్ కాబట్టి దాన్ని మనం బ్లూటెర్ కింద కన్సిడర్ అయితే చేయలేము అండ్ డైరెక్ట్గా మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇలా ప్రెస్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఇది ఎక్స్ట్రా బటన్ అయితే వీళ్ళు ఇచ్చారు ఇది కూడా ఒక మంచి ఫ్యూచర్ మీకు ఒకవేళ గూగుల్ అసిస్టెంట్ ఎనర్ చేసుకుంటే ఫాస్ట్ గా ఉంటుంది చాలా సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనమాట ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపిల్స్ తీస్తాను అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి సో చూస్తారు కదా ఇది మైక్రోమాక్స్ వన్ వీక్ సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అలాగే ఏడు వేల రూపాయల బడ్జెట్లో మాత్రం పర్లేదు మంచి బిల్డ్ క్వాలిటీతోనే ఉంది అఫ్ కోర్స్ ఇది ప్లాస్టిక్ బాడీ అయినప్పుడు కూడా ఓవరాల్ లుక్ బాగుంది హ్యాండిగా కూడా ఉంది అండ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగుంది అలాగే గూగుల్ అసిస్టెంట్ బటన్ ఎక్స్ట్రాగా కూడా ఉంది సో ఓవరాల్గా మాత్రం ఏడు వేల రూపాయల బడ్జెట్లో మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు మేజర్గా దీంట్లో ఎలాంటి యాడ్స్ లేవు ఎలాంటి బ్లోట్వేర్ లేవు అది కాకుండా మనకి ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం ఎంకరేజ్ కూడా చేయాలి ఎందుకంటే ఇక మీద ఇప్పుడు ఇలాంటి బ్రాండ్స్ని ఎంకరేజ్ చేస్తే మనకి టోటల్గా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనేవి బయటకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి బ్రాండ్స్ అయితే మనం ఎంకరేజ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ వన్ వీక్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి జై మేక్ ఇన్ ఇండియా అలాగే జై హింద్